Hi, hello everyone. This is Soumya Sandeep. Welcome back to my channel, Soumya Slice of Life. అందరికీ నమస్కారం. అందరికీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ కోవిడ్ చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది అండ్ అందరూ జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. ఎప్పట్లనే మాస్కులు, శానిటైజర్స్, వార్మ్ వాటర్ ఇలాంటివన్నీ, స్టీమ్ ఇలాంటివన్నీ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రీసెంట్గానే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు కోవిడ్ నుంచి బయటపడ్డారు. ఐఎమ్ సో హ్యాపీ. బయట వాళ్ళకు వచ్చినప్పుడు అంతా రియాక్ట్ అవ్వలేదు, కానీ మన వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుందండి. సో అందరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి ఎవరికైనా. సో మీతో ఈరోజు ఏ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే చక్కెరవండి. నన్ను ఒకరు యూట్యూబ్లో అడిగారు, యూట్యూబ్ కామెంట్ బాక్స్లో అడిగారు మాకు చక్కెరవ కావాలి అని. సో వాళ్ళ కోసం నేను, అందరి కోసం, వాళ్ళ కోసం అండ్ అందరి కోసం నేను చక్కెరవ ఎలా పెడతారో చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో టు వీడియో. చక్కెరవకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో చక్కెరవకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 1/4 కిలో చక్కెర, 100 గ్రామ్స్ నూనె, మెంతిపొడి చాలా తక్కువ తీసుకున్నాను, చేదు ఎక్కువ అవుతుందని, ఇది షుగర్ది కాబట్టి. సో ఆవాల పొడి, 50 గ్రామ్స్ చిల్లీ పౌడర్స్, 50 గ్రామ్స్ సాల్ట్, 1/4 కిలో ముక్కలు అండి. ఇవి మనం అది ఆయిల్ అనేది కొంచెం పోపుకి కొంచెం ముక్కలు ఉడికించుకునేటప్పుడు యూస్ చేయాలి కాబట్టి నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ షుగర్ సిరప్లో ఈ ముక్కలు వేసి ఉడికించుకుంటాము. సో నేను వీడియో చూపిస్తాను మీకు. ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ పెట్టేసుకున్నాను. అది హీట్ అయ్యాక మన మ్యాంగో పీసెస్ ఉంటాయి కదా, అవి అందులో వేసి గోలించుకోవాలి ఫస్ట్. సో మనం ఏదైతే 250 గ్రామ్స్ తీసుకున్నామో అవన్నీ అందులో వేసేస్తున్నాను. వేసేసి ఫ్రై కొంచెం నార్మల్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకో సైడ్ నేను అది అటు పెట్టేసుకున్నాను. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పోపుకి సిద్ధం చేసుకున్నాను. ఇందులో తక్కువ ఆయిల్ పడుతుంది పోపుకి. సో ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. సో ఇందులోకి చాలా తక్కువ పడతాయి కాబట్టి నేను పోపు కూడా చాలా తక్కువ పెడుతున్నాను. ఆవాలు వేసేస్తున్నాను. చూడండి, నేను కొంచెం అంటే కొంచెం వేసాను పోపు. ఇవి కొంచెం చిరుపట్లాడాలి. అంతలోపుటి ఇక్కడ ఒకసారి మనం కలిపేసుకుందాం. పిక్కిల్స్ ఏవైనా సరే పల్లి నూనె వాడితే చాలా బాగుంటుంది, టేస్ట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. జీలకర్ర కూడా వేసేస్తున్నాను. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, ఇది స్వీట్ పిక్కిల్ కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదు. మీకు కొంచెం ఘాటు తగలాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి, మన పీసెస్ అనేవి కోరుతున్నాయి, నేను ఉడుకుతున్నాయి. సో కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇవి అనేవి గోలుచుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది అన్నమాట, మధ్య మధ్యలో ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. నిన్నటి బౌల్లోనే మళ్ళీ కలుపుతున్నామండి. పికిల్స్ అన్నీ ఒకే దాంట్లో కలిపెద్దామని. చిల్లీ పౌడర్ 50 గ్రామ్స్ అండి. ఇప్పుడు సాల్ట్ కూడా అంతే, 50 గ్రామ్స్ సాల్ట్ కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుందాం. ఇందులో మెంతి పొడి, ఆవ పొడి కూడా వేసేస్తున్నాను. మెంతి పొడి తక్కువ వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే లేదంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. సో మళ్ళీ కష్టమైపోతుంది అనేది. ఇది స్వీట్ పికిల్ కాబట్టి కొంచెం చూసి సాల్ట్ మెంతి పొడి వేసుకుంటే బెటర్. ఆవాల పొడి కానీ మెంతి పొడి కానీ ఎలాంటి క్లమ్స్ లేకుండా హ్యాండ్తో కలిపేసుకోవాలి. ఇలా ఎప్పటిలా ప్రతి పికిల్కి అంతే ఉండలు రాకుండా ఉండాలి. అండ్ సాల్ట్ మంచి కలవాలి అంటే ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్కలు అనేవి ఉడికిపోయాయి. చూడండి, సాఫ్ట్ అయిపోయాయి. చూడండి, నేను ఇట్లా ప్రెస్ చేస్తుంటే ఎలా తీయిపోతుందో చూసారు కదా. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా త్వరగానే మెల్ట్ అయిపోతుంది. ఇలా కలిపేయాలన్నమాట మంచిగా. సో ఇది వేడిగా ఉన్నప్పుడే, ముక్కలు వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా షుగర్ వేసేసుకోవాలి. ఇందులో మనం ఏదైతే 250 గ్రామ్స్ తీసుకున్నామో ఆ షుగర్ కూడా ఇందులో వేసేసి కలిపేయాలన్నమాట. సో ఇది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు వదిలేయాలి. ఎక్కువ కలిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో షుగర్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాను.
ఇది మొత్తం చల్లారాక మళ్ళీ మనం పోపులో కలిపేసుకోవాలి. ఐ మీన్ ఆవా మనము మిరం ఇవన్నీ అయితే ఏవైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో అందులో కలపాలి. ఇది లేట్గా చల్లారుతుంది ఎందుకంటే ఇవి మ్యాంగోస్ అండ్ షుగర్ సిరప్ కదా, సో తొందరగా చల్లగా అవ్వదు అనమాట. దీంట్లోకి పీసెస్ అనేవి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి, మేము చిన్న చిన్నగా తీసుకున్నాము. సో ఇది చల్లారిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాము. ఇది అందులో మిక్స్ చేస్తున్నాను చూడండి. పోసు ఇది చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే ఇది షుగర్ పికిల్ కాబట్టి. సో ఆయిల్ అనేది ఇందులో కొంచెం వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ముక్కలు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇందులో ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది. ఆయిల్ ఈ ఆయిల్ మిక్స్ అయిపోతుంది అన్నమాట కలిపేశాక. చెవులు పెట్టుకున్నాము. ఇది చల్లారిపోయిందండి చూడండి, ఇది చల్లగైపోయింది అనమాట. ఇప్పుడు ఈ మీరాన్ని అందులో కలిపేస్తున్నాను. సో ఇలా కలిపేస్తున్నాను. మన చక్కెర రెడీ అయిపోయిందండి. అంతే అండి, చక్కెర చాలా ఈజీ ప్రాసెస్. లాస్ట్లో కొంచెం నూనె పొడి యాడ్ చేసుకుంటే మన చక్కెర రెడీ అయిపోయిందండి. ఇది కలిపేసుకోవడమే ఇంకా. ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కలిపేసుకుంటే మన చక్కెర రెడీ అయిపోయిందండి. మన చక్కెర రెడీ అయిపోయిందండి. సో చక్కెరవా ఎలా పెట్టేసుకున్నారో చూసేసారు కదా. ఇది అటుకులో, ఐ మీన్ పచ్చి అటుకుల్లో కలుపుకోవచ్చు, ఐ మీన్ పోహాలో కలుపుకోవచ్చు, అండ్ చపాతీ, ఉప్మా, దోశ దేనికైనా తినేసేయచ్చు అండి. స్వీట్గా ఉంటుంది, కొంచెం స్పైసీ కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా పికిల్స్ కావాలంటే మమ్మల్ని అడగండి, ఇలాగే నేను వీడియోస్ తీసి మీకు సెండ్ చేస్తాను. సో అలా వీడియోస్ మీకు వచ్చేస్తాయి రెసిపీస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. సారీ మర్చిపోయాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి, అలా టచ్ చేసినట్టే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.